దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై తీవిగా నడచిన వాడతడు నీటిపై తీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి
సమాధానకర్త. చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను. తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవీగా నడిచిన వాడతడు. నీటిపై టీవీగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు. మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు. మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు. తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి సమాధానకర్త. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరిమణులకు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వందనములు చెల్లించుకుంటున్నాను. ఒకప్పుడు మందిరం అనేది బయట ఉండేది, అనగా పాలెముల్లో ఒక చోట మందిరం అనేది ఉండేది. అమ్మ నేడు కూడా మనం చూస్తున్నాం మన నివాసముల మధ్యలో అక్కడక్కడ మందిరములు ఉండడం మనం చూస్తున్నాం. మందిరంలలో మనం కుడికలకి వెళుతూ ఉండడం కూడా సహజమే. కానీ పూర్వము జనులు పాపం చేసినప్పుడెల్లను లేదా జనులు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడెల్లను మందిరములోని బంగారం ఏం చేయబడేది, వలవబడేది. అలాగే వెండి కూడా వలవబడేది. ఎందుకంటే ఎప్పుడైతే ఏ రాజు అయితే వాళ్ళ మీద గెలిచాడో లేకపోతే ఇస్రాయిలీల మీద గెలిచాడో వారికి కప్పము చెల్లించుటకు లేక వారితో సంధి చేసుకున్నటకు ఏం చెల్లి ఏమి ఇవ్వబడేదమ్మా, కప్పము లేకపోతే వెల చెల్లించవలసి వచ్చేది. అర్థమవుతుందమ్మా. అంటే ఏంటి, జనుల్లో తిరుగుబాటు చేసినప్పుడు లేకపోతే పాపం చేసినప్పుడు మందిరం కూడా ఏమవుతుందమ్మా, మందిరం కూడా ఏం చేయబడుతుంది, కొంత మహిమను కోల్పోతూ ఉంది. మహిమను కోల్పోతూ ఉంది. ఎందుకనగా దావీదు కానీ తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను కానీ దేవుని యొక్క మందిరమును చేయించినప్పుడు దానిని ఇప్పుడు ఏమడమ్మా వెండి బంగారములు అసలు కొదువ లేకుండా ఉండి ప్రతి పనికి కూడా వాళ్ళు ఏం చేశారంటే ప్రతి పనిని కూడా బంగారముతో కప్పారు. ఏమా బంగారము లేకపోతే వెండి. బంగారము దైవత్వానికి సాదృశ్యంగా ఉంటే వెండి అధికారానికి సాదృశ్యంగా ఉంటుంది.
అంటే ఏంటి, మహిమను బంగారంను వాళ్ళు వలుస్తున్నారు లేకపోతే వలుస్తున్నారు మందిరములో ఉంది అంటే అర్థం ఏంటమ్మా? దైవత్వం మా మందిరము దైవత్వాన్ని కోల్పోతుంది లేకపోతే దైవత్వానికి ఉండవలసిన అధికారాన్ని కోల్పోతా వచ్చింది. మనం చూసే సొలొమోను కట్టించిన తర్వాత దాని యొక్క మందిరాన్ని తర్వాత వచ్చినటువంటి రాజులు ఆ మహిమను తగ్గించేసారే కానీ పెంచిన వాళ్ళు లేరు. అంటే దా మందిరమును బాగు చేయడానికి బంగారమును సంపాదించి పెట్టినటువంటి రాజులు చాలా తక్కువ మంది, అసలు లేరు అనడానికి లేదు, కానీ ఒకరిద్దరు రాజులు మా మందిరాన్ని బాగు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారమ్మా. అలా ఇది ఎందుకు చెప్తున్నాను, అదేమో ఎప్పుడుంది, సిలువకు ముందా సిలువ తర్వాత? సిలువకు ముందు, కానీ సిలువ తర్వాత మనమే మందిరమై ఉన్నాము. మనమే మందిరమై ఉన్నాము. మందిరములో అసలు చేయవలసినటువంటి పనులు ఏంటి? ఎవడైనా పాపం చేశానని వానికి గుర్తు వస్తే సిలువకు ముందు వాడు మందిరానికి ఒక బర్రెనో గొర్రెనో మేకనో, అంటే ఇక మరీ బీదవాడైతే వాడు ఏం తీసుకురావాలమ్మా, పావురాలను తీసుకుని రావాలి. దేనికోసము? పాప పరిహారము చెల్లానికండి, వాని యొక్క పాపముకి మళ్ళా జ్ఞాపకము రాకుండాన్నట్లు, వాని యొక్క పాపము వానికి మరలా జ్ఞాపకము రాకుండాన్నట్లు ఆ పాప నివార్ధనార్థము వాడు ఏం తీసుకురావాలమ్మా, గొర్రెని కానీ మేకను కానీ పక్షులను కానీ వాడు తీసుకుని వచ్చి దాని యొక్క రక్తము ఎప్పుడైతే అక్కడ చిందింపబడిందో ఏమ్మా, ఇకను వాడు పాపము జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత ఏంటంటే వాడు ఆ మందిరము నుండి బయటికి వెళ్ళినప్పుడు వాడికి పాపగా ఎంచబడడు. అర్థమవుతుందండి. మరి అటువంటిది సిలువకు ముందే అంతటి ఇది ఉన్న అంతటి మహిమ ఉన్నటువంటి మందిరము నేడు ఏమవుతుంది? నేడు మందిరానికి ఎలా వస్తున్నారో జనులు మరలా అలాగే బయటికి వెళుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే దేవుని యొక్క రెండో రాకడను గురించి చెప్పినప్పుడు ఎలా జనులు ఇంకా ఎంతో కొంత ధైర్యంతో వచ్చినటువంటి మందిరానికి వచ్చినటువంటి బిడ్డలు దేవుని యొక్క ప్రజలు మందిరాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఇంకా భయక్రాంతులకు గురవుతున్నారు. అంటే ఏంటి, ఎంతో కొంత ధైర్యంగా వెళ్ళినటువంటి దేవుని యొక్క బిడ్డలు మందిరంను విడిచించినప్పుడు పిరికితనం గలవారుగా బయటికి వస్తున్నారు. పిరికితనం గలవారు నా వారు కారు అంటున్నాడు నా దేవుడు. మరి మీ దేవుని సంగతి అయితే నాకు తెలియదు. అంటే ఒక మందిరానికి వెళ్ళి ఒక మందిరం నుండి కొంత ధైర్యం తెచ్చుకుని మందిరానికి వచ్చినటువంటి వారు పిరికితనం గల వారికి ఆ మందిరాన్ని విడుస్తున్నారు అంటే అసలు మందిరంలో వాక్యం వస్తుందా ఏమ్మా? ఏదో ఈ యొక్క పుస్తకాన్ని పట్టుకుని మా ఇష్టానుసారంగా చెప్పడానికి లేదమ్మా. మిమ్మల్ని ధైర్యపరచడానికి మేమున్నాం, మిమ్మల్ని ధైర్యపరచడానికి. ఒక నీవు ఏమి చేసినను దేవుని యొక్క మందిరానికి వస్తే నీవెవడివి? పరిశుద్ధుడివి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 1:2 చూసుకుంటే పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు అంటాడు పౌలు. ఎవరమ్మా? దేవుని యొక్క సన్నిధిని ఆశించి దేవుని యొక్క మందిరానికి నీవు వస్తున్నావంటే ఆల్రెడీ నువ్వేం చేయబడ్డావంట? పరిశుద్ధపరచబడ్డావంట. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు అంటే ఏంటి, ఈ యొక్క అంతిమ గోల్ ఏదైతే ఉందో లేకపోతే లక్ష్యం ఏదైతే ఉందో అది ఏంటి, ఏమవ్వాలి? పరిశుద్ధత. పరిశుద్ధతను వెతుకువారు ఎవరు? ముందు పరిశుద్ధపరచబడే వాళ్ళంట. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించేవో ఆ రోజు నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. పరిశుద్ధపరచబడిన నీవు పరిశుద్ధతను లక్ష్యంగా చేసుకుని నువ్వు చేసేటటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ఈ భూలోకంలో దాన్ని ఏమంటున్నాం, క్రైస్తవ యాత్ర అంటున్నాం. అంటే ఏంటి, పరిశుద్ధపరచబడిన నీవు పరిశుద్ధతలోనికి పరిశుద్ధత యొక్క సంపూర్ణతలోనికి నీవు రావడానికి పట్టే సమయం ఏదైతే ఉందో దానిని క్రైస్తవ యాత్ర అంటున్నాం. ఈ క్రైస్తవ యాత్రలో నువ్వెంతసేపు కూడా నేను పరిశుద్ధపరచబడ్డాను, నా గమ్యము పరిశుద్ధత యొక్క సంపూర్ణత అనేది మీ మనసులో ఉండాలి. ఈ క్రైస్తవ యాత్రలో ఎన్నిసార్లు పడిపోయినాను, నీవేమి చేసుకోవాలి? నేను పరిశుద్ధపరచబడ్డాను. రోమీయుల రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటకే లేపబడినం. ఏంటండి అమ్మా, దేవుడు దేనికోసం లేపబడ్డాడంట అమ్మా? మనము నీతిమంతులుగా తీర్చబడటకే ఆయన లేపబడ్డాడు. అంటే ఏంటమ్మా, మన దోషములను కప్పడానికి ఆయన లేపబడ్డాడు, మన తప్పులను క్షమించడానికి ఆయన లేపబడ్డాడు. అంటే ఏంటి, ఎప్పుడైతే నీవు నా దేవుడు నీతిమంతుడు అంటున్నావో, లేకపోతే ఆయన పునరుద్ధానుడు అని అంటున్నావో, ఆయన యొక్క పునరుద్ధాంతమును నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో, నీ హృదయానికి నీతి అనేది ఆపాదించబడింది.
రోమిలో రాసిన పత్రిక 9:10 ప్రకారం ఏంటంటే విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగున్నట్లు క్రీస్తు ఏం చేయబడ్డాడమ్మా? పునరుద్ధానుడయ్యాడంట. అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నమ్ముతున్నావు అంటే క్రీస్తు నీతివంతుడు అని నువ్వు తండ్రి అయిన కుమారుడు కుమారుడైన యేసుక్రీస్తును మృతుల నుండి లేపాడని నీవు నీ హృదయం మంది విశ్వసిస్తే నీకు హృదయానికి నీతి అనేది ఆపాదించబడుతుంది. నీతి ఎవయ్యా? నీతి ఆపాదించబడిన నీవు ఏం చేయాలంట? ఒకసారి చూసుకుందాం మత్తయి 1:19. అంటే నీతి ఎవడమ్మా నీతిమంతుడు అంట? ఇక్కడ యోసేపు నీతిమంతుడు అంట, మరియు భర్త అయిన యోసేపు ఎవడంటమ్మా నీతిమంతుడు అంట. ఎందుకు నీతిమంతుడు అయ్యాడు? అతడు తన భార్య మరియా ఏం చెయ్య ఇష్టపడలేదమ్మా, అవమానపరచనొల్లక. అర్థమవుతుందమ్మా? అంటే ఏంటి? దోషములను కప్పాడా? దోషములను తెరిచాడా? దోషములను కప్పాడు, దోషములను కప్పాడు. కప్పితే ఏమంటున్నాడమ్మా? నీతిమంతుడు అంటున్నాడు. ఎప్పుడు? శిలువకు ముందా? శిలువ తర్వాత? శిలువకు ముందే. అంటే ఈరోజు మందిరములో లోనికి మనం వస్తున్నామంటే ఆ మందిరములో మన దోషంలో కప్పబడాలా, లేకపోతే మన దోషంలో తెరవబడాలా? మన దోషములు కప్పబడాలమ్మా దేవుని యొక్క మందిరంలో. ధర్మశాస్త్రానికి ముందే మందిరానికి వచ్చినటువంటి వాడు ఏ విధంగా లోపలికి వచ్చినప్పటికీ మందిరాన్ని విడిచిపెట్టుచున్నప్పుడు వాడు నిర్దోషిగా బయటికి వెళ్ళాలి. ఏమ్మా? ధర్మశాస్త్రం కిందే మందిరానికి అంత మహిమ ఉంటే ఈరోజు శిలువ తర్వాత మందిరానికి ఎంత మహిమ ఉండాలి? ఏదో మందిరానికి వస్తున్నా, మందిరంలో వెళ్తున్నా అంటున్నా కానీ యోహెస్కేలు గ్రంథం 20:12 వచ్చిన చూడండి అమ్మా, మిమ్మల్ని పరిశుద్ధపరిచేవాడను నేనే అని మీరు తెలుసుకున్నట్లు నాకును మీకును మధ్య విశ్రాంతి దినాన్ని ఒక సూచనగా ఉంచాను. అంటే ఈ రోజున నీవు నీ మందిరానికి దేవుని యొక్క మందిరానికి నువ్వు వస్తున్నావంటే నా దేవుడు నా తప్పులను ఈరోజు క్షమించుచున్నాడు అనే నిశ్చయత నీకు ఉండాలి. అంటే ఏంటమ్మా? విశ్రాంతి దినానికి నీవు వస్తున్నావు అంటే, అంటే ఏంటి? ఆదివారం నీవు మందిరానికి వచ్చుచున్నావు, లేకపోతే ఎప్పుడైతే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకున్నారో అక్కడ ఏంది అంటమ్మా విశ్రాంతి ఎలా వస్తుంది? నా దేవుడు నా పాపాలను క్షమించాడనే నిశ్చయత నీకు ఉంటేనే నీకు విశ్రాంతి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? అక్కడ విడుదల ఎలా వస్తుంది? ఎలా ఉంటుంది? అంటే మందిరము ఎంత ప్రాముఖ్యమైనదో మీరు గ్రహిస్తున్నారు సోదరై సోదరులారా. మందిరానికి వస్తే నీకేం రావాలి? విశ్రాంతి రావాలి. ఎలా వస్తుంది విశ్రాంతి అంటే, నా దేవుడు నా తప్పులను నా అపరాధములను ఈ రోజున నేను ఆయన మందిరానికి వచ్చాను కాబట్టి నన్ను క్షమించాడు అనే నిశ్చయత నీకు ఉండాలి. యేసుక్రీస్తు అన్న బాప్తిస్మము పొందుడు వేస్తాం. ఇక్కడ ఈ రెండు వచనాలను చూసుకుంటే అమ్మ సిలువకు ముందు యోహాను ఇచ్చిన బాప్తిస్మమైనను, సిలువ తర్వాత క్రీస్తు శిష్యులు ఇచ్చినటువంటి బాప్తిస్మంలోనైనాను ఇక్కడ చూసుకుంటే రెండు ప్రధానాంశాలు ఉన్నాయి. ఏంటిదంటే బాప్తిస్మం తీసుకునేవాడికి ఏముండాలంటమ్మా? మొట్టమొదటి చూసుకుంటే పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు అంటాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను. ఇక్కడ ఏంటమ్మా? మారు మనసు విషయమైన పాపక్షమాపణ అంటాడు. అంటే ఇక్కడ పాపక్షమాపణకి మారు మనసుకి ఏముందమ్మా? లింకు ఉంది. ఏముందమ్మా? లింకు ఉంది. సిలువ తర్వాత, సిలువకు ముందైనాను, సిలువ తర్వాత అయినాను. కానీ ఈరోజున క్రైస్తవులను చూస్తే బాప్తిజం అయితే తీసుకున్నారు కానీ నా పాపాలు క్షమించబడి ఉన్నాయి, నేను పరిశుద్ధుడును అనే జ్ఞాపకం చేసుకుండం లేదు అని లోకస్తులు మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నారు తప్ప, మేము లోకంలో నుంచి వేరు చేయబడ్డాను, నా దేవుడు నన్ను క్షమించి ఉన్నాడు, నేను పాపిని కాదు నేను నీతిమంతుడిని పట్టుకోవట్లేదు. కానీ నీ క్రైస్తవులు పట్టుకునవలసినది నీతి పాపాన్ని కాదు. రుణరాజన పత్రిక 10:4 విశ్వసించి ప్రతి వానికి నీతి కలిగినట్లు క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ఏమైనాడమ్మా? ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. ఏ విధంగా? మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చడం ద్వారా ఆయన ఏమైనాడు? ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. అసలు ఎంత నిశ్చయతగా ఉండాలి అంటే క్రైస్తవుడు అనేవాడు నా పాపాలు క్షమించబడి ఉన్నాయి, నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నాకు దేవుని యొక్క వాక్యం వచ్చింది, నేను దైవమును. క్రీస్తు కీర్తన గ్రంథం 82:6 ప్రకారం మిమ్మల్ని మీరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉండలేదా అంటాడు. మీరు దైవంలో నేనే మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను అంటే ఏంటమ్మా? ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీరు సర్వోన్నతుని కుమారులను దైవములు అని చెప్తున్నాడు. ఎవరిందరికైతే వాక్యం వచ్చిచ్చున్నదో ప్రతి ఆదివారము లేకపోతే ప్రతి గుడికల్లోనూ వారందరూ ఎవరమ్మా? దైవములు.
ఈ విధంగా క్రైస్తవులు వాళ్ళని వాళ్ళు చూచుకోకుండా లోకముతో పోల్చుకుంటున్నారు. లోకంలో నుండి మీరు వేరు చేయబడ్డారు అంటాడు. లోకం, మీరు లోకంలో ఉన్నాను, లోకం మీలో ఉండకూడదు అంటాడు. లోకాశ శరీరాశ నేత్రాశ అన్నవి లోకంలో ఉన్నవి, అవి క్రైస్తవుల్లో ఉండకూడదు. ఎంతసేపు క్రైస్తవులు కూడా నేను లోకంతో పోల్చుకుంటున్నారు, కానీ మీరు లోకంలో నుంచి వేరు చేయబడిన వారని చెప్పేసి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోవట్లేదు. నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళి వచ్చాను, ఈ రోజున నేను ఆ పాపంలన్నీ పోయినాయి, నా దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు నా పక్షంగా అద్భుత కార్యాలు చేయవాడు అని మిమ్మల్ని మీరు మీ దేవుని బట్టి బలపరుచుకున్న బద్దులై ఉన్నారు. మనలో ఉన్నవాడు ఆదరణకర్త, ఆదరిస్తాడు. మనలో ఉన్నవాడు ఆలోచనలకు ఏం చేస్తాడమ్మా, ఆలోచనలను మన మంచి ఆలోచనలు మనకు ఇచ్చి మనల్ని ముందుకు నడిపించి మన జీవితాలను కట్టడానికే మనలో ఉన్నవాడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడిని పక్కన పెట్టేసి మనం లోకంలో వారితో పోల్చుకుంటున్నాము. అందుకని మనం కృంగిన స్థితిలో ఉంటున్నాము. దావీదు ఏ విధంగా అయితే మందిరంతో సంబంధం పెట్టుకుని తనను తాను ప్రోత్సహించుకుని తన తనను బలపరుచుకుని ఎన్నో యుద్ధములలో విజయం సాధించాడు. ఏమా దావీదు గొల్యాతు మీద యుద్ధానికి బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీలందరూ కనుచూపుతో పోయి వారిని వారు నిరాశపరుచుకున్నారు. అయ్యో, ఇట్టివాడి నుండి మనలను కాపాడగలవాడు ఎవడున్నాడు అని చెప్పేసి ఆలోచించారు. కానీ తమ దేవు ఇశ్రాయేళ్లకు సైన్యాధిపతి అయిన తమ దేవుణ్ణి బట్టి తమను బలపరుచుకోనలేదు. కానీ ఒక్కడు బయలుదేరాడు, ఇశ్రాయేళ్ల సైన్యంలకు అధిపతి అయిన యెహోవా పేరిట తను తాను బలపరుచుకుని గొలియాతు మీదకి వెళ్ళినటువంటి వాడు దావీదు. ఏమ్మా, ఈ రోజున దావీదు దేవుడు మన దేవుడై ఉన్నాడు. అంటే ఏం చేయాలి మనము? దావీదు వలె మన దేవుని పట్టుకుని మన దేవుని తట్టు మనం చూచి మనల్ని బలపరుచుకుని మన యొక్క శత్రువులను మనం ఏం చేయాలి? ఏమ్మా, లోపరుచుకోవాలి. ఇందుకోసమే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇందుకోసమే క్రీస్తు సిల్వలో ఏం చేయబడ్డాడు? మరణించాడు. ఇందుకోసమే క్రీస్తు నా కొరకు ఏం చేశాడు? వెల చెల్లించి తన రక్తాన్ని కార్చాడు. ఏమ్మా, లూకాసు వార్త 1:65-70. మన శత్రువుల చేతి నుండి మనల్ని ద్వేషించు వారందరినీ వారందరి చేతుల నుండి మనల్ని విడిపించుటకు ఈ రక్షణ మనకు కలుగ చేశాను. మన శత్రువుల చేతి నుండి మనలను ద్వేషించి వారి చేతిలో నుండి మనలను రక్షింపను ఈ రక్షణ దేవుడు మనకు కలుగ చేశాను. అంటే ఏంటమ్మా, ఇది మనం రక్షించబడ్డాము అంటే ఎందుకోసం రక్షించబడ్డామంట? లేకపోతే క్రీస్తుని అంగీకరించాము అంటే మన సొంత రక్షణగా ఎందుకు అంగీకరించామంట? మన శత్రువుల చేతిలో నుండి మనల్ని ద్వేషించి వారి చేతిలో నుండి విడిపింపను నా దేవుణ్ణి నేను నా సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాను. ఇప్పుడు నా దేవుణ్ణి నా సొంత రక్షకునిగా నేను అంగీకరించి ఉంటే నా పనేంటి? ఆయన నా పక్షంగా ఏం చేయాలి? నన్ను నా శత్రువుల చేతి నుండి నన్ను ద్వేషించి వారి చేతిలో నుండి నన్ను విడిపించాలంటే నా చుట్టూ ఒక కవచము ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు నీవు నమ్మాలి, నేను కదల్చబడను, నా ప్రక్కన 1,000 పడినను, నా కుడి ప్రక్కన 10,000 కూలినను, నాకు అపాయం ఏమియో రాదు అని నువ్వు పలకాలి. అంతేగాని ఆడికి ఏదో జరిగింది నాకు జరుగుతుంది అంటావా? నాకు నా దేవుడున్నాడు, వాడికి ఎవడున్నాడు నాకు అనవసరం, నాకు నా దేవుడున్నాడు, నేను కదల్చబడను. లోకంలో ఇప్పుడు ఏమున్నది? మరణం ఉంది. కానీ ఆ మరణానికి నీకు ఏంటి సంబంధం? ఎందుకు మీరు భయపడుతున్నారు? మనం క్రైస్తవులము. ఎవరము? మనం క్రైస్తవులము. నేను పరిశుద్ధపరచబడ్డాను, పరిశుద్ధపరచబడి పరిశుద్ధత యొక్క సంపూర్ణంలోనికి వెళ్ళడానికే నన్ను దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. నేను క్రైస్తవుడిని. సిలువకు ముందే ఎప్పుడైతే ఒక గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ గుమ్మాలకు పూయబడిందో మరణదూత బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను క్రీస్తు రక్తము చేత కడగబడి ఉంటుండగా వాడు నన్ను ముట్టలేడు, మరణదూత నన్ను దాటిపోతుంది అనేది ఉండాలమ్మా. భయపడడానికి వీల్లేదు. ఈ రోజున ఈ లోకంలో ఏది ఉన్నదో దాని గురించి నీవు భయపడడానికి వీల్లేదు. నీ దేవుని బట్టి నిన్ను నీవు బలపరుచుకో. నీ దేవుని బట్టి నిన్ను ధైర్యపరచుకో. నీ ఇంటిలో వారు బయటికి వెళ్తున్నారా? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాసినట్టుగా 31వ అధ్యాయంలో రాసినట్టుగా ఆమె తన ఇంటి వారి గురించి ఏం చేయదంటమ్మా? దిగులు పడదట.
అలాగే ఈ రోజున మీ ఇంటి వారి నిమిత్తం మీరు ఇంటి వారి అంటే ఇంటి యజమానుడు అయితే ఇంటి వారిని మీ ఇంటి వారి నిమిత్తం మీ యజమానురాలైతే ఇంటికి మీ ఇంటి వారి నిమిత్తం అంటే మీ ఆయన నిమిత్తమే కానీ మీ పిల్లల నిమిత్తమే కానీ మీ భార్య నిమిత్తం కానీ మీరు భయపడడానికి వీలు లేదు. ఎందుకంటే నేను నా వారు అవిశ్వాసులైనను మీరు నీతి మీరు విశ్వాసులైతే మీ విశ్వాసం వలన వారు పరిశుద్ధపరచబడ్డారు. కాబట్టి వాడు ఈ లోకవాది లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి కరుణ వారిని ముట్టజాలదు అనేటువంటి ధైర్యం మీరు కలిగి ఉండాలి ఈ రోజున మీ దేవుని బట్టి. లేదు ఒకవేళ కరోనానే వచ్చింది అంటే నిర్గమకాండ 15:26 మిమ్మును స్వస్థపరచు వాడను నేనే. మిమ్మును అంటే అసలు రావడానికే వీల్లేదు, ఒకవేళ వచ్చినా సరే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నన్ను బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి అని ఈ రోజున మీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవులైన మనము భయపడడానికి వీలుందా? భయపడడానికి వీల్లేదు. ఆయన ఏమంటున్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను గైకొంటే ఇశ్రాయేలులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీ మీదకి రానివ్వను. ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరచు వాడను నేనే, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. ఈ లోకంలో మనం జీవించవలసినదే ఎవరి మూలంగా జీవించాలంటండి? ఆయన మూలంగా అంటాడు. యోహాన్ సువార్త 6:42-58 వరకు మీరు చూసుకుంటా ఉంటే ఆయన ఒకటే ఒక మాట అంటాడు. ఆయన తన శరీరమును గురించి తన రక్తమును గురించి మాట్లాడుతూ జీవాధిపతి అయిన తండ్రి మూలంగా నేను ఈ లోకంలో జీవించినట్లు మీరును నా మూలంగా ఈ లోకంలో జీవించినట్లు నా శరీరంలోను నా రక్తంలోనూ పాలు పొందుడు అంటాడు. ఈ రోజున మీరు మందిరానికి వెళ్ళి మీరు ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన యొక్క రక్తాన్ని త్రాగుతున్నారు అంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటున్నారు? క్రీస్తు మూలముగా మనము ఈ లోకంలో జీవించాలంటండి. అందు నిమిత్తం ఏమంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్న నిమిత్తం మీరు దీనిని చేయుడి అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మీరు మీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్లు చేసుకొని ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన యొక్క రక్తాన్ని మీరు త్రాగుతున్నారో ఈ లోకవాది అనేవాడు అసలు మీ దరిదాపులు రావడానికి వాడు భయపడాలి. కాబట్టి కరోనాని గురించి చింతించకండి క్రైస్తవ బిడ్డలారా. ప్రార్థన చేసి ముగించుకుందాం. పరమ తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకమని వేడుకుంటున్నాను. సర్వోన్నతుడవును సర్వశక్తిమంతుడవును అయినటువంటి దేవ, ఎటువంటి హృదయములతో ఉన్నారు, ఎటువంటి బలమైన హృదయముతోను నిరీక్షణ లేని హృదయములతోనూ ఉన్నారో ప్రభా, వారందరికీ ఈ యొక్క వాక్యము ద్వారా మీరు నిరీక్షణని ఆదరణను పరమతని తండ్రి ప్రభా నాయన ఓర్పును దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను. వేపుడల ఏడల మీరు కరుణ చూపినందుకు నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను. పరమతండి ఎవరెవరైతే ఏ ఇబ్బందులతోటి పరమతని తండ్రి ప్రభా నాయన ఒళ్ళు నొప్పులతోటే కానీ కీళ్ళ నొప్పులతోటే కానీ పరమతండి బాధపడుతున్నారో, తలకాయ నొప్పితో బాధపడుతున్నారో పరమతండి వారిని మీరు దర్శించి వారిలోని ప్రతి బలహీనత నుండి వారిని విడిపించమని పెట్టున్నాను. ఎందుకంటే ఎక్కడైతే వాక్యం వెల్లడవుతుందో అక్కడ వెలుగు పరమతని తండ్రి ప్రభా ఉంది అంటున్నాం. ఎక్కడ వెలుగు ఉందో అక్కడ చీకటి ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ రోజున ఈ నీ బిడ్డలకు వెలుగు ఉదయించి ఉంటుండగా వారిలో ప్రతి బలాన్ని నుంచి వారిని విడిపించే సకల ఘనతో మహిమాభరాలు మీరు ఇబ్బందుకుని నజరీడని యేసుక్రీస్తును అన్న ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమెన్ మరియు ఆమెన్.